మరి ఎలాంటి ప్రాధాన్యత పదవి ఉండదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు. అలాంటిది ఎందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని పనిచేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఇంత నేను జిల్లా అంతా తిరిగి చేసినా కూడా ఆ రోజు నాకు ఏ ప్రాధాన్యత లేదే. నేను ఒక ఎమ్మెల్యేని కాదు, ఈవెన్ జిల్లా ప్రతి ఆ రోజు పట్టాల రవీంద్ర గారి ఎదుగుదల కోసం పనిచేశారు మీరు అని అనుకుంటాం. ఈ రోజు ఎవరు ఎదుగుదల కోసం పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? ఎవరు ఎదుగుదల కాదు, నా ఎదుగుదల నా నేనేంటి అనేది రుజువు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు వైఎస్ఆర్ లోకి చేరా. మీరు ఏంటి అని ఎలా రుజువు చేసుకుంటారు? నా ఉనికి నేను కాపాడుకుంటా. అంటే తోపుదిత్తి ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించి మీ శక్తి ఏంటో నిరూపించుకోవాలనుకున్నారా? తోపుదిత్తి ప్రకాష్ రెడ్డినే కాదు, తెలుగుదేశం పార్టీకి 93 నుంచి 93 వరకు సంచలనమైన తీర్పు ఇచ్చామే, ఆ ఉద్దేశంతోనే ఈ రోజు కూడా ఈ పార్టీకి అటు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి చేరాను. అంటే మీ వల్ల అంటే రాప్తాడే కాదు ఇందుపురం జిల్లా మొత్తం కూడా తిరుగుతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి అహర్నిశము కృషి చేసినప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గుర్తించలేదో, నాకు వీళ్ళు జిల్లా లీడర్లందరూ నేను ఒక ఇంటికితో సమానం. వీళ్ళు నాకు నేను వీళ్ళు ఎవరిని కేర్ చేయను, వీళ్ళంతా నాకు బచ్చాగాళ్ళే ఉండే వాళ్ళందరూ కూడా. సరే ఇప్పుడు రాజకీయం అంటే అంగ అర్ధబలంతో అంటే నోటు ప్లస్ కండబలం ఉన్నవాడిది రాజకీయము. హిందూపురం పార్లమెంటు తీసుకుంటే పరిటాల కుటుంబము చాలా స్ట్రాంగ్గా ఉంది, అనంతపురం పార్లమెంటు తీసుకుంటే జేసీ కుటుంబం చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి ఈ రెండు కుటుంబాలు ఉంటే చిల్లి గవ్వలేకోకుండా అంటే మీ ఊరు అంటే వేపకుంట నుంచి అనంతపురం రావడానికి 2000 ఖర్చు అవుతుందని నేను బాధపడుతూ వచ్చా నేను అంటున్న రాజన్న గారు ఈ జిల్లా మొత్తం తిరిగి ఈ రెండు కుటుంబాలను ఎలా ఢీకొంటారు? అసలు ఎలా ఢీకొంటారు అంటే డబ్బే అన్నిటికీ పనికిరాదు. ఇప్పుడు నాకు సాహసించే వాళ్ళు నా మిత్రులు నా వాళ్ళు ఎవరెవరు నాకు ఈరోజు ఖర్చుకు రేపియొచ్చు, రేపు ఖర్చుకు రేపియొచ్చు, అంతేగాని డబ్బు లేదని నేను ఊరికే ఉంటే నేను ఇప్పుడు కాకి చిరకాలం బతికిన ఏ కార్యమగన అన్నట్టు. మేము బతికి రాజకీయం చేసి కూడా ఈరోజు స్తబ్దతగా ఉంటే మా విలువేంటి? దానికోసమైనా నా ఉనికి నిలుపుకునేదానికైనా నేను పనిచేయాలి. ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, పరిటాల రవీంద్ర గారి హత్య వెనుక చంపించింది మద్దలచెరు సూరి అనేది అందరికీ తెలిసినా కూడా, అంటే మధుసీను ద్వారా మద్దలచెరు సూరి చంపించాడని అందరికీ తెలిసినా కూడా వారి వెనక ఉండింది వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం అనేది ఆ రోజు పరిటాల సుందమ్మ గారు ఆరోపించారు. ఇప్పుడు అదే జేసీ కుటుంబం టీడీపీలోకి వచ్చింది, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు రాజకీయంలో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. ఓకే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ఒకప్పుడు మేము సమర్థించాం, మాకు సపోర్ట్ చేశాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల రవి తప్పిదేమో లేకపోతే వీళ్ళు తప్పిదేమో మాకు శత్రుత్వం పెరిగింది. రవిని వాళ్ళు చంపారని ప్రచారము, రవిని ఆయన చంపారు. రవి పరిటాల రవి హత్య వెనుక రాజశేఖర రెడ్డి గారు హస్తం ఉందని మీరు నమ్ముతున్నారా? ఉంటుందండి, లేదని ఎట్లా అంటాము? ఇప్పుడు రాజశేఖర రెడ్డి అయినా చేసే పనే, రవి అయినా ఆ పని చేసేవాడే, ఎవరైనా ప్రత్యర్థిని ఎవరు ముద్దు పెట్టుకోరు కదా. తనకు శత్రువు అవుతాడు, నన్ను నాకు డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు నిన్ననే ఒకటి ఈడు జరిగింది రాళ్ళపల్లిలో, ఒక నిన్న ఒకటి బాంబు పెట్టి పిలిచారు, వాళ్ళంతా బంధువులే. ఎవరు బంధువులు? చంపినోడు బంధువే, సచ్చినోడు బంధువే. ఓకే, ఎందుకు చంపారంటే నేను చస్తానే వాడు చంపితే నేను బతుకుతాననే ఉద్దేశంతో వాడు చంపాడు. మరి ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే ఒకరు కూర ఉన్నప్పుడు చంపుకున్నప్పుడు, ఒక ప్రత్యర్థి వర్గం బలంగా ఉందన్నప్పుడు చంపుకోకుండా ఎట్లుంటారు? ఇప్పుడు రవి చేయించితే రాజశేఖర రెడ్డి పోతాడు, రాజశేఖర రెడ్డి చేయించితే రవి పోతాడు, అంతేగాని ఫ్యాక్షన్లో అది ఎవడు ముద్దు పెట్టుకోడు కదా. ఆయన ఎందుకు చంపలేని అనుకుంటే వాడు వస్తాడు అనుకున్నప్పుడు ఎందుకు ఇచ్చి పెడతారు? ఓకే, చావు తప్పదు.